రాగిపిండి, తోటకూర, కూతప్పం తయారు చేస్తున్నాను. ఇది తోటకూర చిన్న కట్ట తీసుకున్నాను. రాగిపిండి ఒక బౌలు, ఒక గిన్నె రాగిపిండి. మనం ఎంత రాగిపిండి తీసుకున్నామో అంతే వాటర్ తీసుకోవాలి. ఇంకా కావాల్సిన పదార్థాలు కరివేపాకు. తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నటి ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని గిన్నెలో పోసుకుని బాయిల్ చేసుకుందాం. ఇలా కాసిన వాటర్లో ఇప్పుడు ఈ రాగిపిండిని వేసేసుకుందాం. ఇందులో సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, తోటకూర, ఇవన్నీ వేసుకుని చక్కగా చేతితో ముద్ద చేసుకుందాం. పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం చేతికి ఆయిల్ రాసుకుని మరీ మందం కాకుండా, మరీ పలసన కాకుండా ఇట్లా పెట్టుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద సిమ్లో మగ్గించుకుందాం. ఇలా ఒకవైపు కాలాక మళ్ళా దీన్ని ఇలా తీసుకుందాం. రెండో వైపు కూడా మగ్గించుకోవాలి. ఊతప్పం రెడీ. మళ్ళా మనం ఇంకోటి వేసుకుందాం. ఇలా చేసుకుని కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసుకుని సంతగ మీద మగ్గించుకుంటే మనకి ఈ పిండితో 5 ఊతప్పాలు తయారవుతాయి.